తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి గారు, ఆల్ ఇండియా పప్పు ఎవరు, ఆల్ ఇండియా పప్పు రాహుల్ గాంధీనా, ముద్దపప్పు ముద్దపప్పు తెలంగాణ పప్పు, ఇద్దరు పప్పులు కలిసి అక్కడ ఏదో జరిగింది. దున్నపో తినింద్రా అంటే ఒకటి దుడ్డను కట్టేయమన్నాడట, ఒకడేమో జున్నుపాలు దే అన్నాడట, ఒకటి దుడ్డే బాగుందా అన్నాడట. కూలిపోయింది కూలిపోయింది కాళేశ్వరం అనుకుంటే ఎగేసుకొని ఎగేసుకొని పొద్దున గాలి మోటార్లు ఇద్దరు పోయి ఆడ మేడిగడ్డ కాడికి పోయినట, పోయి చూసి ఎంత బిత్తిరోలంటే ఇద్దరు నిజంగా పప్పను ఉత్తగానే అన్నారు ఇవన్నీ. ఇప్పుడు మనం బ్రిడ్జిలు కడతాం, బ్రిడ్జిలు కడితే ఒకటే స్లాబ్ వేయం కదా మొత్తం బ్రిడ్జిలు, రెండు స్లాబ్లు వేసి మధ్యలో జాయింట్ పెడతాం, దాన్ని ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. ఆడ పోయి ఇద్దరు పప్పులు నిలబడ్డారు, తెలంగాణ పప్పు ఆల్ ఇండియా పప్పు, రెండు పప్పులు నిలబడి ఏం తెలిసినాయి తెలుసా, ఇగో ఇది కరాక్ వచ్చింది మొత్తం పీకింది, ఇక మొత్తం బ్రిడ్జ్ పోయింది. ఏది గేది మన ఇప్పుడు మన ఇది ఉన్నది కదా, మన షాబాజ్పల్లి బ్రిడ్జ్ ఉంది కదా, షాబాజ్పల్లి బ్రిడ్జ్ మీద లేవా అవి, ఎక్స్పాన్షన్ జాయింట్లు అంటారు మా కొండయ్య కూడా ఇక్కడనే ఉన్నాడు. మధ్యలో బరాబర్ ఉంటుంది, ఏ బ్రిడ్జ్ కట్టినా ఇప్పుడు మన హైదరాబాద్లో వందల బ్రిడ్జ్లు కట్టినాం, యాడన్న వయసు చూడు అందులో ఒకటి ఉంటుంది, దాని మీద నిలబడి ఇద్దరు మొగోలు ఇద్దరు సిపాయిలు, అయిపోయింది 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 కూలిపోయింది మొత్తం లక్ష కోట్లు దొక్కపోయింది కేసీఆర్ మొత్తం అని చెప్పి ఆడ లొల్లి పెడతాను. ఇప్పుడు నేను వచ్చినప్పుడు అది చూసుకుంటూ నవ్వుకుంటూ వచ్చిన, ఇద్దరు మహా ఇంజనీర్లు పోయి ఏం తెలిసిరా బ్యారేజ్ మీద కంటే సన్నాసులు ఇద్దరు, అయిపోయింది అయిపోయింది మొత్తం కూలిపోయింది. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆల్ ఇండియా పప్పు, ఆల్ ఇండియా పప్పు మళ్ళీ ఆయన వాళ్ళ పార్టీ పేరు కూడా చాలా బాగుంటుంది, ఒకటి ఏఐసిసి ఇంకోటి టీపీసిసి. ఏఐసిసి అంటే ఏందో ఎరికేనా మీకు, ఆల్ ఇండియా అదేం కాదు, ఆల్ ఇండియా చెత్తా చెదరం అది, టీపీసిసి అంటే తెలంగాణ పేరెట్ల చెత్తా చెదరం, రెండు దిక్కుమాల సంఘాలు కలిసి ఆడ పోయేదో పీకి పందిరేస్తామని పోయింది. నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా, ఈ సిపాయిలే కదా 60 ఏండ్లు మనని ఏలింది, 60 ఏండ్లు మనని నడిపించింది, 60 ఏండ్లు దేశాన్ని నడిపిస్తామని చెప్పి ప్రజలు అధికారం ఇస్తే ఈ సిపాయిలే కదా 60 ఏండ్లు మరి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని నడిపింది. ఇదే రాహుల్ గాంధీ, వాళ్ళ అమ్మగారు సోనియమ్మ, వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ, అంతకంటే ముందు వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. ఇక గదే రాహుల్ గాంధీ ఇడికొస్తాడు, కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది, కేసీఆర్ కుటుంబ పాలన అంటాడు.